హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు సుగష్్యుడి తర్మ ఈరోజు మనం సొగశ్యూడి ధర్మాలో ఎర్రగడ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూసేద్దాం విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేందర్ గారు రెడీగా ఉన్నారు హలో అండి ఈ రోజు మనం పట్టు ఫ్యాన్ కలెక్షన్ సీజన్ కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ లాంచ్ చేశారండి విఘ్నేశ్వర సిల్క్స్ లో స్టార్టింగ్ ప్రైస్ పట్టు శారీస్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మంచి పట్టు అంటే ప్యూర్ పట్టు అవైలబుల్ ఉంటుంది అలాగే హైయెస్ట్ రేంజ్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుందండి ఇది మనకి కంచుపట్లో బ్రైడల్ కలెక్షన్ టోటల్ గా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది అంటే పళ్ళు పార్ట్ మాత్రం పింక్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసరికి మంచి బ్రైట్నెస్ వచ్చింది మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దానిపైన ఒకటి గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఇంకొకటి పింక్ కలర్ అవుట్ లైన్ తో మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది ఎడ్జ్ లో చూసినట్లయితే గనక మ్యాంగో డిజైన్ లోపల ఒక సన్నటి క్రీపర్ మళ్ళా ఎండింగ్ వచ్చేసరికి మనకి ఇన్ షేప్ ఒక డిజైన్ ఇచ్చారు టోటల్ గా మనకి వన్ మీటర్ పళ్ళు అనేది డిజైన్ చేశారు ఈ లో సారీ మొత్తం చాలా బాగుంటుందండి అంటే బోర్డర్ చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తోనే కొంచెం కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు ఇది ఓన్లీ పైన పార్ట్ మాత్రమే ఇలా ఉంటుంది కింద చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు కడ్డీ బోర్డరే బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దాని లోపల మనకి కర్ట్ వర్క్ స్టైల్ లో ఒక చిన్న డిజైన్ చేశారు మ్యాంగో డిజైన్ తో మొత్తం దగ్గర దగ్గర లైన్ గా ఇచ్చారు అలాగే ఎడ్జ్ లో కూడా మనకి ఒక చిన్న ఫ్లాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది సారీ చాలా పింక్ తో బాగా హైలైట్ చేశారు లెమన్ ఎల్ లో పైన మనకి ఏంటంటే బాడీ పార్ట్ అంతా లెమన్ ఎల్లో కలర్ తీసుకుని నెమలి పింఛము అలాగే అవుట్ లైన్ అంతా కూడా ఈ బాడీ షేప్ లో అవుట్ లైన్ అంతా కూడా పల్లు కలర్ కాంబినేషన్ తీసుకునేసరికి మంచి బ్రైట్ లుక్ లుక్ వచ్చిందనమాట సారీకి టోటల్ సారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారండి పీకాక్స్ డిజైన్ అనేది పీకాక్స్ కూడా చాలా చిన్న స్మాల్ సైజ్ లో షేప్ కూడా కొంచెం కూడా చాలా బాగా వేరియేషన్ బ్లౌజ్ కూడా కొంచెం డిజైనర్ గా ఇచ్చారు ఓకే డిజైనర్ బ్లౌజ్ ఇంకా మనం వర్క్ చేయించాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ సన్నటి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు పైన కడ్డీ బోర్డర్ సేమ్ సారీ లో ఉన్నట్టే వచ్చింది కింద మనకి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ వచ్చి

మనం పళ్ళు పార్ట్ చూద్దాం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ పళ్ళు బ్యాక్ గ్రౌండ్ కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు అంటే మొత్తం ఒక జెరీతో లేయర్ లాగా ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్స్ లో మాత్రం ఒక టర్నింగ్ క్రీపర్ ని లోటస్ ఫ్లవర్ ఒక బడ్ స్టైల్ లో తీసుకుని ఒక టర్నింగ్ క్రీపర్ ని ఫోర్ లైన్స్ లాగా అలాగే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు టూ సైడ్స్ కూడా సారీ మొత్తం సారీ మొత్తం మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా మీనా వర్క్ ఇచ్చేసి కర్ట్ వర్క్ స్టైల్లో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూపించారు పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ లాగా ఒకటి పికాక్స్ డిజైన్ అలాగే సర్కిల్ టైప్ లో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇదే కింద మనకి కంటిన్యూ అవుతుంది కాకపోతే మరి స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా కొంచెం లెంతీగా వచ్చే విధంగా మనకి కింద బోర్డర్ తీసుకున్నారు ఇక్కడ మీకు క్లియర్ గా అంటే డిజైన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది పికాక్స్ డిజైన్ అండ్ సర్కిల్స్ లో ఒక ఫ్లవర్ డిజైన్ ఎక్స్ట్రా మనకి ఈ బోర్డర్ అనేది యాడ్ చేశారు బోర్డర్ లోపడడం కోసం వస్త్ర కళా వస్త్ర కళా ఓకే చాలా గ్రాండ్ గా ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ప్లేన్ ఇచ్చేసారు గ్రీన్ కలర్ తో కానీ లేదు అంటే లెమన్ షేడ్ తో కానీ మనం ఏదైనా వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది పైన బోర్డర్ వచ్చేస్తే సింగిల్ బోర్డర్ ఇచ్చారు కింద మనకి సారీలో డబల్ బోర్డర్ ఇచ్చారు కదా అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి హండ్రెడ్ పడుతుంది ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ పట్టు అండి లైట్ వెయిట్ డార్క్ పీచ్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు పళ్ళు మొత్తం కూడా మనకి బ్లూ కలర్ ఉంటుంది సైడ్స్ లో బోర్డర్స్ చూసినట్లయితే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ తో క్రాస్ లైన్స్ అలాగే థ్రెడ్ వర్క్ మీనా వర్క్ స్టైల్ లో పింక్ కలర్ అంటే సారీ కలర్ ఏదైతే ఉందో కొంచెం పీచ్ అండ్ పింక్ కలర్ ఆ కలర్ తో లైన్స్ ఇచ్చారు బిగ్ సైజ్ లో బోర్డర్ వచ్చే విధంగా ఉంది ఇక్కడ మాత్రం లీఫ్ వర్క్ ఇచ్చారండి డార్క్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన లీఫ్ వర్క్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో తీసుకున్నారు ఈ లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఇది సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ కల్ అయితే వచ్చింది పళ్ళు కలర్ అండ్ కలర్ కలనేతతో చిన్న బోర్డర్ అగైన్ మళ్ళా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు కింద మాత్రం కొంచెం లెంత్ గానే తీసుకున్నారు బోర్డర్ అనేది కలనేత బ్యాక్ గ్రౌండ్ పైన లీఫ్ వర్క్ యాడ్ చేశారు బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో లీఫ్ వర్క్ ఇదే లీఫ్ వర్క్ ఇదే కలర్ కాంబినేషన్ మనకి సారీ మొత్తం కూడా వస్తుంది కూడా మొత్తం దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి లైట్ ఇది రేట్ కూడా చాలా చాలా అండి తక్కువ తక్కువ ఓకే పళ్ళు కలర్ ఏదైతే ఉందో బోర్డర్స్ లో ఏ కలర్ అయితే యాడ్ చేశారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు పైన మాత్రం సేమ్ బోర్డర్ అలాగే కింద మాత్రం మనకి డిజైన్ అనేది మిస్ చేసి టూ లైన్స్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది చాలా లైట్ వెయిట్ అండ్ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం కంచి కళాక్షేత్ర కళాక్షేత్ర అండి ఒక వెరీ మంచి డిజైన్స్ అండి కళాక్షేత్ర చాలా బాగున్నాయి వెరైటీస్ ఇది మనకి త్రీ కలర్స్ వేరియేషన్ తో ఉందండి ఇక్కడ రెడ్ కలర్ కింద వచ్చేసరికి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆ కింద వచ్చేసరికి మజెంటా పింక్ అండ్ రెడ్ కలర్ మళ్ళీ సేమ్ కలర్ రిపీట్ చేశారు పళ్ళు చూసినట్లయితే గనక మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారండి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అంటే రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ షేడ్ తీసుకున్నారు దానిపైన మనకి గోల్డ్ కలర్ తో టర్నింగ్ రేపర్ ఇచ్చారు ఒక హాఫ్ పార్ట్ అంతా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన ఇంకొక హాఫ్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ తో లైన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది ఇంకొక సైడ్ చూసినట్లయితే ఓన్లీ లైన్స్ ఇచ్చారనమాట గ్రీన్ కలర్ తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా జెరీ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దానిపైన కట్ వర్క్ స్టైల్ లో ఒక ఫ్లవర్ బ్లూ కలర్ తో ఇంకొక ఫ్లవర్ గ్రీన్ తో ఇంకొక ఫ్లవర్ అంటే త్రీ కలర్స్ వేరియేషన్ మనకి ఫ్లవర్ డిజైనింగ్ లో ఇచ్చారు వన్ మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ సేమ్ వస్తుంది అలాగే షోల్డర్ పార్ట్ హాఫ్ పార్ట్ వరకు కవర్ చేశారు రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దానిపైనంతా కూడా టిష్యూ తీసుకున్నారు లైన్స్ బ్యాక్గ్రౌండ్ లో దాంట్లో ఏంటంటే గ్రీన్ కలర్ తో ఒక ఫ్లవర్ బ్లూ కలర్ ఒక ఫ్లవర్ ఎల్లో కలర్ అంటే త్రీ కలర్స్ వేరియేషన్ తో మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు క్రీపర్ పార్ట్ మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్ అయితే చాలా బాగుంది ఎల్లో కలర్ బేస్ మీద టర్నింగ్ క్రీపర్ గోల్డ్ కలర్ తో అలాగే పర్పుల్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అంటే కలనేత వచ్చిందని దాని మీద డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది ఈ కింద చూసినట్లయితే గనక రెడ్ కలర్ తీసుకుని త్రీ కలర్స్ తో అంటే పైన మనం త్రీ కలర్స్ తో మన ఫ్లవర్ డిజైన్ చూసాం కదా సేమ్ కలర్స్ కాంబినేషన్ బ్లూ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ దగ్గర దగ్గర ఇచ్చారన్నమాట గ్యాప్స్ మెయింటైన్ చేయకుండా మొత్తం సారీ మల్టీ కలర్ వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం పళ్ళు అనేది ఎల్లో కలర్ ఉంది కాబట్టి కలనేతలో మనకి సేమ్ ఇచ్చారు అలాగే కడ్డీ బోర్డర్స్ ఏదైతే కామన్ గా మనం టూ సైడ్స్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది కంచులో అండి ప్యూర్ కంచిపట్టులో పట్టులో బ్రైడల్ కలెక్షన్ లో వస్త్ర కళా పట్టు టోటల్ సారీ అంతా కూడా రెడ్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ అండి సారీ బేస్ కలర్ వచ్చేసి అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి పళ్ళు వచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక కొంచెం బిగ్ సైజ్ లోనే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లెంత్ గా వచ్చే విధంగా ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ కలర్ తీసుకుని అవుట్ లైన్ అనేది మనకి రెడ్ కలర్ వచ్చే విధంగా చిన్న చిన్న బుటీస్ ని చాలా దగ్గర దగ్గరగా గ్యాప్స్ అనేది కనిపించకుండా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు ఇది వన్ మీటర్ ఫుల్ పళ్ళు వస్తుంది సారీ మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ మ్యాంగోస్ వచ్చి చాలా డిజైన్స్ చాలా బాగుంది ట్రెడిషనల్ డిజైన్ ట్రెడిషనల్ డిజైన్ బోర్డర్ కూడా మరి స్మాల్ కాకుండా కొంచెం లెంతీ గానే ఇచ్చారు కడ్డి బోర్డర్ రెడ్ కలర్ బోర్డర్ లాగా మంచి బోర్డర్స్ ఇచ్చారు రెడ్ కలర్ తీసుకుని దాని మీద మనకి లెంతీ గా ఉండే విధంగా టు సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ చూసినట్లయితే గనక మ్యాంగో yellow షేడ్ పైన ఒక మ్యాంగో డిజైన్ ని క్రియేట్ చేశారు అది కూడా రెడ్ కలర్ అవుట్ లైన్ లోపల వచ్చేసి టిష్యూ బ్యాక్ గ్రౌండ్ రెడ్ కలర్ వచ్చే విధంగా డిజైనర్ మ్యాంగో అండి మొత్తం సారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ డిజైన్ వచ్చేసింది సారీకి కాంబినేషన్ ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ టు సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి 20900 పడుతుంది 20900 రూపీస్ కి ఈ సారీ अवेलेबल ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం కోట అండి జరీ కోటాల వెరైటీ జరీ కోట లైట్ weight లో లైట్ weight అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి పళ్ళు పాటలో లో ట్రీస్ బిగ్స్ బిగ్ సైజ్ లో ట్రీస్ టైప్ లో మనకి ఒక డిజైన్ ఇచ్చారు ఇది పింక్ కలర్ ఉంటుంది ఎడ్జ్ లో చూసినట్లయితే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏదైతే పింక్ కలర్ ట్రీస్ డిజైన్ ఇచ్చారు అదే డిజైన్ కర్ట్ వర్క్ స్టైల్లో ఇచ్చారన్నమాట బేస్ కలర్ కనిపించే విధంగా ఇంకొక సైడ్ చూసినట్లయితే ఆరో మార్క్ డిజైన్ చేశారు చిన్న పళ్ళు అంటే హాఫ్ మీటర్ పైననే మనకి పళ్ళు ఇచ్చినా కూడా కలర్ఫుల్ గా మంచి డిజైన్ ఇచ్చారు బోర్డర్స్ మాత్రం ఇక్కడ ఉన్న బోర్డర్స్ మనకి టూ సైడ్స్ కామన్ గా ఇచ్చారండి రెడ్ కలర్ తో చిన్న పైపింగ్ స్టైల్ బోర్డర్ తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ టూ సైడ్స్ మనకి కంటిన్యూ అవుతుంది షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని ఇక్కడ మనకి కొంచెం అంటే ఒక ఫ్లవర్ షేప్ సన్ఫ్లవర్ లోనే లే లాగా ఇచ్చారనమాట గోల్డ్ కలర్ ఇచ్చారు అంటే బ్లూ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఉందండి దీంట్లో ఇది ఈ సారీ కి మెయిన్ అనమాట పల్లు కలర్ ఏదైతే ఉందో పికాక్ బ్లూ కలర్ ఆ కలర్ బేస్ తీసుకుని దాని మీద చాలా బిగ్ సైజ్ లో హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి కవర్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ ఇంతకు ముందు మనం సింగిల్ ఫ్లవర్ చూసాం కదా హాఫ్ ఫ్లవర్ ని మనకి ఒక బంచ్ లాగా ఒక బిగ్ సైజ్ ట్రీ లాగా ఇచ్చారు మళ్ళీ ఇక్కడ మనకి స్మాల్ సైజ్ ట్రీస్ ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా ఉంటుందండి చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది శారీ కట్టుకుంటే ఓకే బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ రాయల్ బ్లూ గా పీకాక్ బ్లూ ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి 9300 అండి అస్సాం కోట 9300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది అస్సాం కోట సారీ చాలా లైట్ weight అండ్ కలర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం త్రిపుర కాటన్ అండి త్రిపుర కాటన్ ఓన్ లెమన్ yellow కలర్ బాడీ పార్ట్ ఇక్కడ చూసినట్లయితే మిడిల్ పార్ట్ లో క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అలాగే గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు వన్ సైడ్ చూసినట్లయితే లెంతీగా పింక్ కలర్ తీసుకుని గ్రీన్ కలర్ తో స్మాల్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు ఇక్కడేమో లెంతీగా గ్రీన్ కలర్ తీసుకుని పింక్ కలర్ తో స్మాల్ సైజ్ బోర్డర్ అంటే ఆపోజిట్ గా తీసుకున్నట్టుగా చాలా బాగుంది మొత్తం జారీ బుస్ ఇస్తారు సిల్వర్ అండ్ గోల్డ్ ఫస్ట్ మనం పైన చూసినట్లయితే మంచి సాటిన్ బోర్డర్ వస్తుంది సాటిన్ పైన మంచి పింక్ కలర్ చిన్న బోర్డర్ ఏ కలర్స్ అయితే తీసుకున్నారు సేమ్ అలాగే ఈ కాంబినేషన్ కి చాలా లుక్ చాలా బాగుంది దీనికి ఆపోజిట్ గా కింద ఇచ్చారండి పైన గ్రీన్ కలర్ లెంత్ గా ఉంది కదా ఇక్కడ పింక్ కలర్ కొంచెం లెంత్ గా బోర్డర్ తీసుకున్నారు ఇట్లా కూడా ఆల్ ఓవర్ ఇట్లే ఉంటుందండి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చింది కలర్ఫుల్ గా మనకి బోర్డర్స్ ఇచ్చారు టూ బోర్డర్స్ సారీలో ఉన్నట్టే ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి ప్యూర్ కాటన్ త్రిపురా కాటన్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సౌత్ సిల్క్ అండి సౌత్ సిల్క్ ఓకే ఇది మనం చూసే థ్రెడ్ వర్క్ జరీ డిజైన్స్ కూడా బాగున్నాయి జరీ డిజైన్స్ కూడా మొత్తం సారీ అంతా కూడా గ్రీన్ కలర్ వచ్చింది లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం పళ్ళు చూసినట్లయితే మిడిల్ పార్ట్ లో మనకి లోటస్ ఫ్లవర్స్ ని గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు ఎడ్జెస్ లో చూసినట్లయితే బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ని పింక్ కలర్ మీనా వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి త్రీ లైన్స్ లాగా బ్రాడ్ గా ఉండే విధంగా తీసుకున్నారు సారీ మొత్తం డిజైన్ ఓకే బోర్డర్స్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారండి పైన కడ్డీ బోర్డర్ అనేది కొంచెం స్మాల్ సైజ్ తీసుకున్నారు ఆ తర్వాత అంతా కూడా వాటర్ లుక్ తీసుకొచ్చారు ఇక్కడ లైన్స్ అంతా కూడా వాటర్ లుక్ తీసుకొచ్చి దాంట్లో మనకి లోటస్ ఫ్లవర్ని ఇచ్చారనమాట అది కూడా పింక్ కలర్ ఇక్కడ తీసుకుని ఫ్లవర్ మొత్తం బ్లూ కలర్ ఇచ్చారు ఇక్కడ పింక్ కలర్ అనేది మనకి ఫ్లవర్ ఇచ్చేసి బ్లూ కలర్ ఇక్కడ ఇచ్చారు టోటల్ చాలా దగ్గర దగ్గరగా మనకి ఒక వాటర్ లోటస్ ఫ్లవర్ ఉన్న లుక్ తీసుకొచ్చారు ఇక్కడ సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ అవుతుంది కాకపోతే ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి స్మాల్ ఇచ్చారు కదా కింద మనకి కొంచెం లెంతిగా తీసుకున్నారు ఇట్లా గోల్డ్ కలర్ బోర్డర్ ఈ వాటర్ ఫ్లవర్స్ మాత్రం సేమ్ ఇచ్చారు అలాగే సారీ మిడిల్ లో కూడా మొత్తం కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో లోటస్ ఫ్లవర్ చాలా దగ్గర దగ్గర గ్యాప్ అనేది కనిపించకుండా చాలా అందంగా వచ్చారు ఆల్ ఓవర్ ఇచ్చారు ఈ సారీ కి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఏదైనా మంచి ఓకే ఇచ్చారు లేదు అంటే మనం పింక్ కలర్ బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు బోర్డర్స్ మాత్రం చాలా క్యూట్ గా ఇచ్చారు చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ కలర్స్ కాంబినేషన్ తో టూ సైడ్స్ కూడా సేమ్ సారీలో ఎలా అయితే ఇచ్చారు కింద మనకి కొంచెం లెంతీగా బోర్డర్ అలాగే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు ఈ సారీ కాస్ట్ వచ్చింది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం కోటాలో వెరైటీస్ అండి బోర్డర్ చూసినట్లయితే గనక లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో టూ సైడ్స్ గోట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో కొంచెం లెంతీగా ఉండే విధంగా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఈ కి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఇక్కడంతా కూడా మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ అనమాట కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి డోరియా బ్యాక్గ్రౌండ్ లోనే కొంచెం వేరియేషన్ చూపించారు అన్నమాట శారీ మొత్తం కూడా పైన షోల్డర్ పార్ట్ టోటల్ శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది కింద బోర్డర్ చూసినట్లయితే చాలా కలర్ఫుల్ గా బిగ్ సైజ్ లో మనకి ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చారు మొత్తం కూడా యెల్లో కలర్ తీసుకుని ఫిల్లింగ్ లోపల బ్లాక్ కలర్ లైన్ గోల్డ్ కలర్ వచ్చేసి నెక్ దగ్గర ఇచ్చారు అలాగే ఇక్కడ బంచ్ చూసినట్లయితే మంచి బ్రైట్ గా పింక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చి లోపల ఈ టూ కలర్స్ లో కూడా మనకి మిరర్ వర్క్ ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ కలర్ ఫుల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ సారీకి హైలైట్ ఈ బోర్డర్ కలర్స్ ఉన్నాయండి కలర్ చాయిస్ ఉంది డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉంటాయి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఈ సారీ కి బ్లౌజ్ చూద్దాం డిజైనర్ బ్లౌజ్ బాగుంటుంది సార్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ ప్లెయిన్ ఎల్లో సారీ మీదకి కూడా మనం ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదు అంటే దీనికి ఆపోజిట్ కలర్ సారీ మీదకి కూడా ఈ బ్లౌజ్ మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవడానికి బోర్డర్ మాత్రం సేమ్ సారీలో ఉన్న బోర్డర్ ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఈ డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది అండి ప్యూర్ చందేరీ ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం పింక్ కలర్ బేబీ పింక్ కలర్ సారీకి కి బ్లూ కలర్ మిక్స్ తో అండి అంటే లక్స్ గ్రీన్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బేస్ తీసుకుని దాని మీద అంటే పిఠాయి వర్క్ తో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఇక త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది డిజైనర్ బోర్డర్ పైన పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఏ ఉంటుందండి ప్యూర్ చందేరీ ఫ్యాబ్రిక్ ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ ఈ బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం గ్లాసీ టైప్ ఆఫ్ లుక్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నారు చందేరీలోనే దానిపైన సారీ కలర్ అనేది మిస్ అవ్వకుండా మనకి సారీ కలర్ కూడా మిక్స్ చేస్తూ అక్కడక్కడ మనకి వైలెట్ కలర్ పెటల్స్ కొన్ని ఇచ్చారు ఒక బిగ్ సైజ్ లో ఫ్లవర్ తర్వాత గోల్డ్ సైజ్ లో కొంచెం స్మాల్ సైజ్ ఫ్లవర్ ఇచ్చారు క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి మనకి వీట్ కలర్ ఇక్కడ లీఫ్ లోనే టూ కలర్స్ వేరియేషన్ అండి బ్లూ షేడ్ లోనే కొంచెం వేరియేషన్ చూపించారనమాట శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ సారీకి మెయిన్ ఈ బోర్డర్ అనమాట థ్రెడ్ వర్క్ బోర్డర్ ఎంబోజ్ లుక్ ఉంది ఈ బోర్డర్ వచ్చేసి దీంట్లో కలర్ చాయిస్ ఉందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ డిజైన్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ మనం బోర్డర్ లో గ్లాస్ లుక్ చూసాం కాబట్టి దగ్గర దగ్గర ఆ కలర్ లో అంటే అక్కడ వచ్చేసి మనకి సారీ వచ్చేసి నార్మల్ గా ఉంటుంది ఇది మాత్రం మనకి గోల్డ్ కలర్ జరీ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ సేమ్ బోర్డర్ అండి సారీ లో ఇంతకు ముందు మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి 3100 పడుతుంది ఓన్లీ 3100 రూపీస్ కి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం పసిడి సిల్క్స్ లో డిజైన్స్ అన్ని పసిడి సిల్క్ లో డిజైన్స్ ఓకే కొత్త వెరైటీ షేడెడ్ అన్ని ఇక్కడ మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారండి ఒక పావు మీటర్ బోర్డర్ మాత్రమే మనకి డిష్యూ లైన్స్ తో తీసుకున్నారు షేడెడ్ ఇచ్చారనమాట సారీ మొత్తం కూడా క్రీమ్ కలర్ ఉంటుంది పళ్ళు ఏ కలర్ అయితే మజంటా పింక్ కలర్ తీసుకున్నారో మనకి బోర్డర్స్ లో కూడా షేడెడ్ టైప్ లో టూ సైడ్స్ ఇచ్చారు మెయిన్ బోర్డర్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి పైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని కింద వచ్చేసరికి షేడెడ్ లో పల్లు కలర్ తీసుకున్నారు సెకండ్ వైపు కూడా ఇదే బోర్డర్ రిపీట్ అవుతుంది కానీ ఈ మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా అలాగే మనకి ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా బర్డ్స్ ని డిజైన్ చేశారనమాట ఈ బర్డ్స్ లో కూడా మనకి మల్టీ కలర్ బ్లాక్ యల్లో కలర్ అలాగే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్ మిక్స్ చేస్తూ మనకి ఈ బర్డ్స్ డిజైన్ ఇచ్చారు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తారు గ్యాప్స్ అనేది ఎక్కువ తీసుకోకుండా షోల్డర్ పాటలు ఎంత అయితే దగ్గర దగ్గరగా చూస్తున్నామో అదే గ్యాప్స్ ఎండింగ్ వరకు మెయింటైన్ చేశారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఓకే హ్యాండ్స్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓకే హ్యాండ్స్ మాత్రం మనకి షేడెడ్ హ్యాండ్స్ ఇచ్చారు అంటే కాంట్రాస్ట్ గా వచ్చే విధంగా ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చే 3600 పడుతుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం కొల్లాం సిల్క్ అండి కొల్లాం సిల్క్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఓకే ఈ సారీకి ఏంటంటే సపరేట్ గా మనకి బోర్డర్ అనేది ఇవ్వలేదండి అంటే పళ్ళు పళ్ళు అనేది సపరేట్ గా ఇవ్వకుండా ఒక చిన్న టూ లైన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ అండ్ సాప్ గ్రీన్ పైన బోర్డర్ చూసినట్లయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అలాగే పింక్ అండ్ గోల్డ్ కలర్ తో త్రీ కలర్స్ వేరియేషన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైఫ్ కూడా రిపీట్ అవుతుంది కాకపోతే ఇక్కడ పింక్ అనేది లెంతీ గా కనిపిస్తుంది కదా కింద బోర్డర్ లో ఏంటంటే ఈ బాటిల్ గ్రీన్ ఏదైతే ఉందో అది లెంతీగా ఇచ్చారు సారీ మొత్తం బ్లాక్ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న క్యూట్ గా ఉన్నటువంటి లీఫ్ బంచ్ తీసుకున్నారండి అది కూడా టూ కలర్స్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో అన్ఈవెన్ గా ఉండే విధంగా అంటే జిగ్జాగింగ్ టైప్ లో టోటల్ అనమాట దగ్గర దగ్గరగా ఇచ్చారు ఈ సారీకి ఇప్పుడు మెయిన్ బోర్డర్ చూద్దాం ఈ మెయిన్ బోర్డర్ లో ఒక ఒక స్టెమ్ మీద మనకి టూ బర్డ్స్ మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు అది కూడా బ్లాక్ కలర్ మీద బ్రైట్ గా కనిపించే విధంగా పింక్ కలర్ తీసుకుని అవుట్ లైన్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు ఈ క్రీపర్ పార్ట్ లో కూడా మనకి గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ అలాగే కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి టూ కలర్స్ వేరియేషన్ కొంచెం యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్ తో మనకి ఈ స్టెమ్ పార్ట్ అంతా తీసుకున్నారు ఈ బోర్డర్ అనేది సారీ మొత్తం కూడా ఉంటుంది ఎండింగ్ దీంట్లో మనకి కలర్ చాయిస్ కలర్స్ ఉన్నాయి డిజైనర్ బోర్డర్ వచ్చింది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ సారీకి బ్లౌజ్ పింక్ కలర్ తో గ్రీన్ తో మనం ఏదైనా మంచి వర్క్ బోర్డర్స్ కూడా త్రీ కలర్స్ వేరియేషన్ బోర్డర్స్ సారీ కాస్ట్ ఫిఫ్టీ ఓన్లీ వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ప్యూర్ డిజైనర్ డిజైనర్ బాగుంటుంది కొత్త వెరైటీస్ ఓకే బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఎంబోస్ లుక్ తో లైట్ లైన్స్ కనిపించే విధంగా ఇచ్చారు కింద మనకి లేస్ వర్క్ ఇచ్చారు ఈ సారీ కి త్రీ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ప్యూర్ షిఫాన్ లో కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది దాని పైన వచ్చేసి సన్నటి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ అండి గోల్డ్ కలర్ తో ఇచ్చారనమాట కొంచెం మనకి గ్లిటరీ లుక్ కనిపిస్తుంది సారీ మొత్తం కూడా ఇది మనకి మొత్తం ఒకటే టైప్ షోల్డర్ పార్ట్ మాత్రం ఇట్లా మనకి గ్లిటరింగ్ తో డాట్స్ టైప్ డిజైన్ కనిపిస్తుంది ఆ తర్వాత కాడికి లంగావనీ స్టైల్ లోనే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు ఇక్కడ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అది కూడా వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి డిజైనర్ బోర్డర్ అనమాట ఆల్మోస్ట్ స్కట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు కొంచెం అన్ఈవెన్ గా అంటే టెంపుల్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా క్రీపర్ పార్క్ మనకి సపరేట్ గా ఒక ఫ్లవర్ ని తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేసినట్లుగా డిజైన్ వచ్చింది అనమాట దాని పైన కూడా మనకి కుందన్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ తోనే మనకి కుందన్ వర్క్ ఇక్కడ అంతా కూడా మనకి లోనే వచ్చేసింది డిజైన్ ఇదంతా కూడా కానీ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ని మాత్రం సపరేట్ గా మనకి యాడ్ చేశారు అంటే ఎండింగ్ వర్క్ ఇలాగే మొత్తం మొత్తం ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి పైన పింక్ కలర్ ఉంది కాబట్టి మంచి పింక్ బ్లౌజ్ వచ్చి గోల్డ్ బ్లౌజ్ ఇచ్చారండి ఓకే సారీ మొత్తం పింక్ కలర్ ఇచ్చారు కదా బ్లౌజ్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ అంటే బోర్డర్ లో మనకి కొంచెం ఎంబోస్ లుక్ బోర్డర్ అని చెప్పాం కదా ఆ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు అలాగే వన్ సైడ్ చూసినట్లయితే కనుక ఇంకొక లేస్ వర్క్ వచ్చింది మనకి సారీ టోటల్ గా ఆ లేస్ వర్క్ ని ఇక్కడ యాడ్ చేశారు అనమాట ఇట్లా డిజైన్స్ లో చాలా వెరైటీస్ వచ్చాయి దీంట్లో బాగుంది కలర్ సారీ ఒక్కొక్క వెరైటీ ఉంటుంది ఓకే ఓకే मतलब कॉम्बिनेशन कॉम्बिनेशन पार्टी वेयर రేట్స్ కూడా చాలా రీజన్ ఉంటుందండి ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి పార్టీ వేర్ సారీ అండి దీంట్లో మనకి స్టైలిష్ గా బోర్డర్స్ ఇచ్చారు పైన మాత్రం మనకి నార్మల్ గానే ఒక టిష్యూ బ్యాక్ గ్రౌండ్ బోర్డర్ అనేది మనకి డిజైన్ చేశారు త్రీ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ ఉంటుంది ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ అండి మనం ఇక్కడ షోల్డర్ పార్ట్ మిడిల్ లో కూడా చాలా బాగుంటుంది మంచి ఎల్లో మంచి ఎల్లో ఎల్లో పైన మంచి వైట్ తో గోల్డ్ తో మంచి వర్క్స్ ఇచ్చారండి ఇంకోటి ఎల్లో కూడా ఏంటంటే పైన కొంచెం లైట్ ఎల్లో ఇచ్చి కింద కూర్చుని ఓకే కింద బోర్డర్ ఈ సారీకి మెయిన్ బోర్డర్ అండి ప్లెజెంట్ గా కనిపించే విధంగా బోర్డర్స్ డిజైన్ చేశారు ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ క్రీమ్ కలర్ కి సెల్ఫ్ డిజైనింగ్ తో చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు తర్వాత ఒక లేస్ వర్క్ బోర్డర్ యాడ్ చేశారు టూ సైడ్స్ కూడా ఇక్కడ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ తో టోటల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఈ డిజైనర్ బోర్డర్ అనేది సారీ ఎండింగ్ వర్క్ కూడా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి చూద్దాం ప్లైన్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి అలాగే సేమ్ గోల్డ్ కలర్ త్రీ సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ యాడ్ చేశారు ఓకే అండి ఇలాంటి సారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో పట్టు సారీస్ కానీ డిజైనర్ శారీస్ కానీ ఓకే రాజేంద్ర గారు విఘ్నేశ్వర లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర కి విజిట్ చేయండి ఇది వాళ్ళ తర్మ తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే